హాయ్ అనుక్షణం ఉత్కంఠను రేపిన నామినేషన్స్ ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ యాక్చువల్లీ చాలా బాగుంది చాలా చాలా జరిగినాయి చాలామంది చాలా చాలా చేశారు అవి ఏంటనేది డిస్కస్ చేద్దాం చాలా హైలైట్స్ ఉన్నాయి అలాగే ఈ వీడియో లాస్ట్లో ఈరోజు హీరో ఆఫ్ ద డే ఎవరు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం హీరో ఆఫ్ ద డే అంటే అది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఎవరొకరు ఒక హౌస్ మేట్ ఎవరైతే ఈరోజు మనం హైలైట్గా చెప్పుకోవచ్చు వాళ్ళని మనం హీరో ఆఫ్ ద డే అని అనుకుంటున్నాం సో ఈరోజు ఎవరైనా చూద్దాం సో అసలు ఏమైంది ఫస్ట్ నుంచి చూద్దాం ఇంక ఈరోజు ఏమీ లేదు ఓన్లీ నామినేషన్స్ స్టార్టింగ్లో నోయల్ లెగడు పడుకునే ఉంటాడు మార్నింగ్ మార్నింగ్ సో కుక్కలు మగ్గుతాయి అది అయ్యాక ఇంక ఇమీడియట్లీ నామినేషన్స్ ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయలేదు బిగ్ బాస్ సో నామినేషన్స్లో మీకు తెలిసిందే మొత్తం అంతవరకు నిలబడ్డారు లైన్లో ఇప్పుడు ఫోమ్ ఫేస్ మీద అతికించాలి ఎవరైతే ఎవరినైతే నామినేట్ చేయాలి వాళ్ళని ఫేస్ మీద ఫోమ్ అతికించాలి సో స్టార్టింగ్ అఖిల్ అఖిల్ వెళ్ళి అభిజిత్ని నామినేట్ చేసాడు ఎందుకని సేమ్ ఏదైతే క్వాలిఫికేషన్ గురించి అభిజిత్ కామెంట్ చేసాడో దాని గురించి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఏదైతే లెక్కలు రావు అని చెప్పేసి అవహేళన చేసాడో దాని గురించి అఖిల్ అభిజిత్ని నామినేట్ చేశాడు అఖిల్ బైపీసీ అంట అభిజిత్ ఎంపీసీ అంట బైపీసీ కాబట్టి కూడికలు తీసువేతలు సరిగ్గా చేయలేదంట అఖిల్ అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకంటే కూడికలు తీసువేతలు మనం ఇంటర్మీడియట్కి వచ్చాక అంటే ఇంటర్ టెన్త్ క్లాస్ అయిపోయాక బైపీసీ తీసుకున్నాక కాదు నేర్చుకునేది అది చిన్నప్పుడే నేర్చుకుంటారు అవి ఎవరు మర్చిపోదు సో కూడికలు తీసేతలు సరిగ్గా రాకపోతే దానికి నువ్వు బైపీసీయా అని అడగాల్సిన అవసరం లేదు సో అభిజిత్ అలా అడిగాడంట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వెటకారము అభిజిత్కి అది కాకుండా మళ్ళీ ఉదయ్ అన్నందుకు చాలా పెద్ద సీన్ చేసావు ఉదయ్ అని నేను నీ పర్మిషన్ తీసుకుని అన్నాను అని అఖిల్ అన్నాడు అయితే నువ్వు పర్మిషన్ తీసుకుని అన్నప్పుడు నువ్వు నేను ఎక్కడెక్కడో ఉంటే దూరంగా ఉదయ్ అని నన్ను అని చెప్పి అభిజిత్ అన్నాడు అంటే నువ్వు అప్పుడు నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలేదు ఎగ్జాక్ట్లీ ఇదే పద ఇదే వాడాడు అఖిల్ అది చాలా బాగుంది అంత సీరియస్ డిస్కషన్లో కూడా నువ్వు పర్మిషన్ ఇచ్చేసి ఇచ్చావు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పలేదు దూరంగా ఉన్నప్పుడు గట్టిగా పిలవకూడదని ఓన్లీ పక్కన ఉన్నప్పుడు మాత్రమే నన్ను ఉదయ్ అని పిలవచ్చుని ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు నాకు చెప్పలేదు అన్నాడు అఖిల్ బాగుంది యాక్చువల్ ఏంటంటే అఖిల్ చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్ ఉదయ్ అని పిలిచినప్పుడు అది నచ్చకపోతే ఇమీడియట్లీ వచ్చి ఇతనికే చెప్పాలి వద్దు అఖిల్ ఉదయం పిల్లకు నాకు ఎందుకో అంత ఇబ్బందిగా ఉంది మామూలుగా ఫ్రెండ్లీగానే మాట్లాడు అని అంటే సరిపోయేది అలా చెప్పకుండా వెళ్ళి అందరి దగ్గర బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఎందుకు వాడు అలా ఉదయంప్పుడు నేను హట్ అయ్యాను అలా అన్నప్పుడు హట్ అయ్యాను వాడి క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న క్వాలిఫికేషన్ ఎక్కువ వాడి ఏజ్ తక్కువ నా ఏజ్ ఎక్కువ కాబట్టి వాడు నన్ను ఎలా అంటుంటే కరెక్ట్ కాదు అనకూడదు నన్ను ఉదయం నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని ఇల్లి చెప్పడం కరెక్ట్ కాదు సో అఖిల్ ఇక్కడ నామినేట్ చేసిన పాయింట్ వ్యాల్డ్ పాయింటే ఎనీవే నెక్స్ట్ అఖిల్ అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేసాడు నేను ఈ మధ్య చాలాసార్లు చెప్తున్న ఎగ్జాక్ట్ రీజనే అమ్మ రాజశేఖర్ విషయంలో ఎలాగంటే నేను చేస్తే సంసారో నువ్వు చేస్తే వ్యభిచారం టైప్లో మాట్లాడతాడు అమ్మ రాజశేఖర్ అదే రీజన్ మీద అఖిల్ అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేసాడు నెక్స్ట్ అదేనా వచ్చింది హర్యానా వచ్చి అఖిల్ని సెలెక్ట్ చేసింది ఎందుకని అంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్లో కేవలం కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్ వచ్చేలా చేసినందుకు చాలామందికి అన్యాయం జరిగినందుకు సో అది వ్యాలిడ్ రీజన్ అందులో డౌటే లేదు అఖిల్ చేసింది నిజానికి కరెక్ట్ పని కాదు నెక్స్ట్ హర్యానా రాజశేఖర్ని సెలెక్ట్ చేసింది రాజశేఖర్ని సెలెక్ట్ చేస్తుంది నేను ముందే అనుకున్నాను ఎందుకంటే రాజశేఖర్ అత్యంత దారుణంగా ఒక అన్సీన్ ఎపిసోడ్లో నో ముయ్ అని ఏ మాత్రం ఒక మనిషికి వాల్యూ లేకుండా చాలా దిగజారుడుతనంగా తిట్టాడు అలాంటి వ్యక్తిని నాగార్జున ఏమీ అనకపోవడం నాకు వింతగా అనిపించింది వీకెండ్ ఆడవాళ్ళని అది కాక వయసులో ఇంత పెద్ద వ్యక్తి మీద తిట్టడం ఏంటి ఎనీవే అదే నామినేట్ చేస్తున్నప్పుడు కూడా అమ్మదాసని అని సంబోధిస్తున్నాయి అంటే చాలా గౌరవిస్తూనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను ఎందుకనంటే దాని రీజన్ చెప్పింది అదే బేసికల్లీ అమ్మ కదా నువ్వు పని చేయలేదు పని చేయట్లేదు అని అది అని అన్నాడంట ఈ ఇది నాకు తెలిసి మనకి చూపించలేదు అన్సీన్లో చూపించేది నాకు తెలియదు అన్సీన్ వీడియోస్ నేను ఎక్కువగా చూడను సో మేబీ అమ్మదాసే కదా నువ్వు పని ఎక్కువ చేయట్లేదు అన్నాడు హరియానా అని బట్ నేను చాలా పని చేస్తున్నాను ఏదో ఒక పని ఏదో చెప్తే అది నేను చేయలేదు దాని బదులు నేను వేరే చేస్తాను అన్నాను అని హరియానా అన్నది అది అంటున్నప్పుడు రాజశేఖర్ రెస్పాన్స్ అసలు వినలేకపోతున్నాడు మనిషి ఎందుకంటే హరియానా అమ్మ రాజశేఖర్ దృష్టిలో తుచ్చం నీచం ఇంక చిన్న అసలు భీభత్సంగా గౌరవించాలి తప్పించి అసలు ఎదుటిగా ఎదురు అమ్మదాసేఖర్ మాట్లాడకూడదు అనమాట హరియానా నోర్మి అనొచ్చు అమ్మదా శేఖర్ బట్ ఒక్క మాట పల్లె తనకూడదు అలా అంటే వెంటనే మన మన పిచ్చికిపోయినట్టు అయిపోయి ఆ పది వచ్చి తీసేసిన అమ్మను కొట్టేసే అనటం అని మాట్లాడాడు యాక్చువల్లీ అంటే అంత కోపం అనమాట అది అయినా మాట్లాడుతుంటే మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇవ్వాలి తప్పించి ఆ పది తీసుకొచ్చి నాకు కొట్టేసే ఇవి కరెక్ట్ కాదు ఎనీవే అమ్మదా శేఖర్ అలాగా నామినేట్ అయ్యాడు నెక్స్ట్ అది అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసింది దివిని సెలెక్ట్ చేసింది ఎందుకని గిన్నెలు కడగలేదంట గిన్నెలు కడగమన్నప్పుడు గిన్నెలు కడగలేదు కాబట్టి నేను దివిని సెలెక్ట్ చేస్తున్నాను సో బిగ్ బాస్ హౌస్లో గిన్నెలు కడగమన్నప్పుడు గిన్నెలు కడగకపోతే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండి అర్హత లేనట్టు అనమాట లాస్ట్ ఇయర్ లాజిక్ ప్రకారం చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అనే వ్యక్తి అమ్మలక్కల టైపు నలుగురు అమ్మలక్కలు కూర్చుని ఏదైతే ఇంట్లో మాట్లాడుకుంటారో బిగ్ బాస్ హౌస్లోకి కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నారనమాట వీళ్ళు ఏదో అలా అలాగా గిన్నెలు కడగడం అంట్లు తోగడం అది తోగకపోతే ఫీల్ అయిపోవడం సో ఇది లాస్ట్ ఇయర్ చేస్తున్న పని ఇక్కడ దివీని సెలెక్ట్ చేసిన రీజన్ అస్సలు బాగాలేదు నెక్స్ట్ నోయల్ని సెలెక్ట్ చేసింది నోయల్కి చెప్పిన రీజన్ కూడా అలాగే ఉంది నేను లాస్ట్ ఇయర్ అంటే అట్లీస్ట్ కొంచెం రీజనబుల్ రీజన్స్ చెప్తుందని అనుకున్నాను మరీ ఎంత ఫన్నీ రీజన్స్ చెప్తుందని అనుకోలేదు ఎందుకనంట లాస్ట్ ఇయర్ బిహేవియర్ ఫేకా కాదా అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరన్నా మిగిలిన వాళ్ళు కూడా ఓకే అవును అన్నారు దానికి నేను ఫీల్ అవ్వలేదు కానీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నోయల్ కూడా అన్ ఫేక్ అన్నాడు కాబట్టి నేను ఫీల్ అయ్యాను కాబట్టి నామినేట్ చేస్తున్నాను అన్నది అంటే మూగుడు తిట్టినది కాదు తోడుకోడలు నవ్వినందుకంటే సాంసన్ అయితే తప్పు చెప్పినట్టున్నాను బట్ ఆల్మోస్ట్ అలాగనమాట అంతమంది ఫేక్ అన్నప్పుడు ఓకే చేస్తే ఓకే కానీ నోయల్ కూడా తను ఫేక్ అన్నాడు కాబట్టి నోయిల్ని నామేట్ చేసింది పాపం నోయల్ అనిపించింది ఈ టైంలో మాత్రం ఈ రీజన్కి అస్సలు 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 బాగాలేదు నెక్స్ట్ అవినాష్ అవినాష్ వచ్చి వస్తూ వస్తూ కుమార్ దగ్గరికి వచ్చేస్తున్నాడు వేసేద్దామని కుమార్ వెంటనే భలే డైలాగ్ అన్నాడు ఏంటి ఏం ఆడేద్దామని అన్నట్టు మళ్ళీ సేఫ్ సేఫ్ ఆడే తోలు వచ్చేస్తున్నావా అని అన్నాడు పర్ఫెక్ట్ ఉంది అక్కడ కుమార్ బ్లెక్ క్యాచ్ చేశాడు ఎందుకంటే సేఫ్కి మా ఆడడానికి ట్రై చేసిన వాళ్ళంతా లాస్ట్ టూ వీక్స్ కుమార్ సాయికి వేస్తారు కదా సో ఇప్పుడు ఇంకా కుమార్ సాయికి వేయలేదు సో అవినాష్ లేదు నేను కామెడీ చేయడానికి ఎలా వచ్చాను అని చెప్పి నెక్స్ట్ అఖిల్ దగ్గరికి వెళ్ళాడు అఖిల్ దగ్గరికి వెళ్ళి అఖిల్ని లగ్జరీ బడ్జెట్ టాస్క్లో రాంగ్గా చేసినందుకు అఖిల్ని సెలెక్ట్ చేస్తాను చెప్పాడు వ్యాలిడ్ రీజన్ దీనికి అసలు అఖిల్ దగ్గర సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అఖిల్ చేసింది తప్పే ఏవో చెప్పాడు అఖిల్ అంటే అఖిల్ రెస్పాన్స్లు కూడా బాగానే ఉన్నాయి కానీ నిజానికి కరెక్ట్ కాదు అంటే తన అన్నది ఏంటి మీరు ఆకలితో ఉన్నారా లగ్జరీ బడ్జెట్లో సెల సెలెక్ట్ చేయనందుకు వీళ్ళు ఆకలితో ఉండదు వాళ్ళకి తిన్నాక ఏదోటి ఉంటుంది కానీ స్టిల్ కొంతమందికి లగ్జరీ బడ్జెట్ వచ్చి కొంతమంది రాకపోవడం కరెక్ట్ కాదు మనకి ఎంత ఇన్మిటీ ఉన్నా కూడా అందరికీ కలిపి ఇవ్వాలి అఖిల్ చాలా చాలా తప్పు చేశాడు అక్కడ సో అఖిల్ని సెలెక్ట్ చేయడంలో తప్పే లేదు నెక్స్ట్ మోనర్ మోనాల్ అవినాష్ని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నదంట అందుకని మోనాల్ని నామినేట్ చేశాడు ఓకే మో అయితే రీజన్ వేరే మోనాల్ని నామినేట్ చేయడానికి మోనాల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అవినాష్ అన్నందుకు కాదు ఎందుకు అనేది తర్వాత మోనాల్ తనే నామినేట్ చేసినప్పుడు చెప్పాడు అది మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇక్కడ మోనాల్ని నామినేట్ చేస్తూ యాక్చువల్ రీజన్ కాకుండా సేఫ్ రీజన్ చెప్పాడు అంటే సేఫ్ గేమ్ యాక్చువల్లీ ఏదైతే రీజన్ చెప్పాడో మోనాల్ సేఫ్ మోనాల్ ఏమైనా అవినాష్ని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నదని నామినేట్ చేశాడు బట్ యాక్చువల్గా ఇక్కడ చెప్పిన రీజనే సేఫ్ గేమ్ ఆడటం యాక్చువల్గా మనసులో ఉన్న రీజన్ చెప్పలేదు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతాడు మనసులో ఉన్న రీజనే దాచుకున్నాడు చెప్పలేదు నెక్స్ట్ అవినాష్ అయిపోయిగా సుజాత సుజాత వచ్చి అఖిల్ని సెలెక్ట్ చేసింది ఎందుకని లగ్జరీ బడ్జెట్ టాస్క్లో అన్యాయం చేసినందుకు పర్ఫెక్ట్ నో ప్రాబ్లం అఖిల్ అఖిల్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ వల్ల చేసాక అందరికీ తెలుసు ఈసారి నామినేషన్స్లో వస్తాడని నెక్స్ట్ సుజాత ఎవరిని సెలెక్ట్ చేసింది అరియానా అని అక్కడ మళ్ళీ సుజాత సుజాతని ఇంకా డౌటే లేదు అసలు మైండ్ మైండ్లెస్ డెసిషన్స్ మైండ్లెస్ బిహేవియర్ అరియానా కెప్టెన్తో మాట్లాడకుండా అమ్మ రాజశేఖర్తో డైరెక్ట్గా మాట్లాడినందుకు అరియానాని నామినేట్ చేస్తుందంట పిచ్చా ఈ పిల్లకి అక్కడ కుమార్ సాయి అంటున్నాడు అదేనా అంటుంది వాళ్ళిద్దరు డిస్కస్ చేసే కానీ అమ్మ రాజశేఖర్తో ఆ రీజన్ ఆ పిచ్చ రీజన్ తోటి అదేనాని నామినేట్ చేసింది సరే నెక్స్ట్ కుమార్ సాయి కుమార్ సాయి ఇద్దరిని నామినేట్ చేశారు ఇద్దరిని సేమ్ రీజన్తో నామినేట్ చేశాడు ఒకటి నోయల్ని ఎందుకంటే మొన్నటి టాస్క్లో గన్ టాస్క్లో తనని నామినేట్ చేయడానికి ట్రై చేసినందుకు నెక్స్ట్ సుజాతని ఎందుకని సుజాతని కూడా తనని నామినేట్ చేసినందుకే బట్ ఇంకొక రీజన్ చెప్పాడు అదేంటి అంటే సుజాత వేరే వాళ్ళని ఎవరినో నామినేట్ చేద్దాం అనుకుని అనుకున్నది ముందు డిసైడ్ అయింది ఆ విషయం ఎవరో కుమార్ సాయి చెప్పారు బట్ ఇక్కడ నోయల్ కుమార్ సాయిని చేయడానికి ట్రై చేశాడు కాబట్టి అది అవ్వలేదు కాబట్టి నోయల్ ఫ్రెండ్ కాబట్టి తను వెళ్ళి నెక్స్ట్ సేమ్ కుమార్ సాయిని నామినేట్ చేసింది అనేది కుమార్ సాయి కుమార్ సాయి సుజాత విషయంలో చెప్పిన రీజనింగ్ నాకు తెలిసి ఇది కరెక్ట్ ఏమిటో కుమార్ సాయి చెప్పింది ఏంటి ముందు ఒక వ్యక్తిని ఎవరినో నామినేట్ చేయడానికి చేయాలని అనుకుంటుంటుంది కానీ సుజాత లాంటి వాళ్ళ మైండ్ పర్మినెంట్గా ఒకటే డెసిషన్ మీద ఉండదు మేబీ ఒక ఎవరైతే నా కుమార్ సాయికి చెప్పేదో వాళ్ళకి సుజాత అదే చెప్పు ఉంటుంది వేరే ఎవరినో నామినేట్ చేస్తారని ఆ తర్వాత ఆబ్వియస్లీ ఒక అరగంటలో కుమార్ సాయి సుజాత ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డెసిషన్ ఉంటుంది ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకొక లెవర్లో డెసిషన్ మార్చేసుకుని ఉంటుంది ఫైనల్గా యాక్చువల్ నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు కుమార్ సాయిని నామినేట్ చేయాలని అనుకుని ఉంటుంది అందుకనే చాలా పవర్ఫుల్గా చెప్పింది ఆ ప ఇంకా నిన్నే నేను నామినేషన్ వచ్చే నా రోజు అది చాలా కాన్ఫిడెన్స్గా చెప్పింది మేబీ ఒక అరగంట ముందే ఆ డెసిషన్ తీసుకుని ఉంటుంది ఎనీవే ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ అవసరం సుజాత గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది సుజాత నామినేషన్స్లోకి వచ్చినందుకు బిట్టు బిట్టు అని సుజాత నోట్లోంచి మాటలు వస్తుంటే ఇంకా చూడాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా తన ఇంట్లో ఉండి ఎన్ని అన్నీ బిట్టు అనుకోవచ్చు మనకి కెమెరాలో మనకు చూపించదు కాబట్టి హ్యాపీ ఈసారి సుజాతని ఎలాగన్నా సరే దయచేసి బయటికి పంపించేయండి అమ్మరాజశేఖర్ కూడా నాకు చాలా చిరాకు బట్ అంతకంటే ఎక్కువ చిరాకు సుజాత అంటే అమ్మ రాజశేఖర్ కన్నింగ్ బుద్ధులు ఇవన్నీ ఉంటే యాక్చువల్లీ టీఆర్పికి మంచిదే కానీ సుజాత బిట్టు అనడం ఆ నవ్వులు అవ్వడం బయటికి పంపించేద్దాం దయచేసి బయటికి పంపించేద్దాం మనం నెక్స్ట్ ఇది కుమార్ సాయి నామినేషన్స్ నెక్స్ట్ సోహెల్ సోహెల్ వచ్చి అభిజిత్ని నామినేట్ చేసాడు చెప్పిన రీజన్ చాలా దరిద్రంగా ఉంది వాష్రూమ్ క్లీన్ చేస్తానని చెప్పి క్లీన్ చేయలేదంట అది లాస్ట్ దివిని గిన్నెలు కడగలేదని నామినేట్ చేస్తే సోహెల్ వాష్రూమ్స్ క్లీన్ చేస్తానని చెప్పి చేయనందుకు అభిజిత్ని నామినేట్ చేశాడు చాలా దరిద్రంగా ఉంది రీజనింగ్ ఇంక ఏదైనా ఉండే బేసికలీ మనసులో అభిజిత్ అంటే ఇష్టం లేదు కాబట్టి నామినేట్ చేసాడు అదే చెప్పేయచ్చు కదా ఎందుకు వచ్చిన గొడవ కొంచెం ఈరోజు ప్రశాంతంగా గౌతమ్ బుద్ధుడిలా ఉందామని డిసైడ్ వచ్చాడు యాక్చువల్లీ ఆ గౌతమ్ బుద్ధుడు కాస్త మన కూడా అసలే భయపోలేదు కదా తర్వాత చేంజ్ అయిపోయాడు బట్ ఎనీవే దాని గురించి మళ్ళీ మాట్లాడతాం ఇక్కడ మాత్రం చాలా నీట్గా సేఫ్గా మారుతూ అభిజిత్ని వాష్రూమ్ క్లీన్ చేస్తా అని చెప్పి చేయలేదు అని చెప్పేసి నేను నామినేట్ చేస్తాను చేస్తాను అని చెప్పాడు నెక్స్ట్ నోయల్ నోయల్ ఏంటంటే అంత కాయిన్ స్టాస్క్లో చాలా కష్టపడితే మాకు సపోర్ట్ చేయలేదు అని నోయల్ని నామినేట్ చేశాడు అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ సో బేసికలీ సోహెల్ రీజన్స్ రెండు కూడా నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు ఎందుకంటే సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయబడము నోయల్ ఇష్టం అంత కష్టపడ్డారు కాబట్టి నోయల్ వీళ్ళకే సపోర్ట్ చేయాలనేది లేదు గేమ్ అన్నప్పుడు ఎవరి ఇష్టం ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళకు ఉంటుంది సో సోహెల్ రెండు రీజన్స్ కరెక్ట్ కాదు అంటే అభిజిత్ని సోహెల్ డెఫినెట్లీ నామినేట్ చేస్తాడని తెలుసు బట్ చెప్పిన రీజన్ అది కాదు మనసులో ఉన్న రీజన్ కాదు అది ఎనీవే నెక్స్ట్ మెహబూబ్ వచ్చాడు సుజాతని సెలెక్ట్ చేసాడు పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు సుజాతనే సెలెక్ట్ చేయాలి కూడా మెహబూబ్ ఎందుకంటే మెహబూబ్ చేతిలో ఉన్న కెప్టెన్సీ టాస్క్ ఛాన్స్ని కంప్లీట్లీ లేకుండా చేసింది సుజాత సుజాత కూడా ఓకే నామినేట్ చేయని ఒప్పుకుంది తప్పదు ఇంకా అది ఏంటంటే అది ఎవరికన్నా మనసులో ఉంటుంది మెహబూబ్ సుజాత నామినేట్ చేయడం పర్ఫెక్ట్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నామినేట్ చేసాడు లాస్ట్ ఇయర్ని నామినేట్ చేయడం కూడా కరెక్ట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం కన్నింగ్ గేమే ఆడింది అఫ్ కోర్స్ గేమ్ అన్నప్పుడు కన్నింగ్ అది ఉంటుంది అనుకోండి బట్ అది దానివల్ల మెహబూబ్కి లాస్ అయింది కాబట్టి మెహబూబ్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ని నామినేట్ చేయొచ్చు ఎందుకంటే మొదట్లో వీళ్ళు లాస్ట్ ఇయర్కి లాస్ట్ కలిసి లాస్ట్ ఇయర్కి హెల్ప్ చేసి అన్నీ చేస్తే లాస్ట్లో లాస్ట్ ఇయర్ ప్లేట్ ఫ్రాయించి అవతల టీంకి వెళ్ళింది సో మెహబూబ్ కొంచెం చిన్నపిల్లడు కాబట్టి చిన్నపిల్లలు రీజన్ నా గేమ్లో తూచు అని వెళ్ళిపోయింది కాబట్టి లాస్ట్ టైం నామినేట్ చేశాడు ఓకే మెహబూబ్ లెవెల్కి ఓకే నెక్స్ట్ గంగవ్వ గంగవ్వ నోయిల్ని సెలెక్ట్ చేసింది ఫోమ్ రాయడం మాత్రం బలి రాసింది మొత్తం మనిషి ఒక డిజైన్ మిగిలిన వాళ్ళకి ఫోమ్ మొహమాట పడుతుంది రాస్తుంది కానీ గంగవ్వ ఏం మొహమాట లేకుండా అచ్చు దింపింది అలాగా నోయల్ని సెలెక్ట్ చేసింది ఎప్పుడు చూసినా కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు ఆయన నొప్పులు ఈ నొప్పులు అంటాడు కాబట్టి ఇంటికి పో అని చెప్పేసి నోయల్ని సెలెక్ట్ చేసింది అంట గంగవ్వ ఓకే ఆ రీజన్ ఏదో కొంచెం బాగానే ఉంది బేసికల్లీ ఏంటంటే నోయలు ఇంట్లో అలా నీరసంగా అని అలా ఉంటే గంగవకి చదవకొచ్చింది అదే మనకి ఈ మధ్య అనుకుంటున్నాం కదా నోయలు ఏంటంత అంత లేదు అనుకుంటున్నాం బేసికల్లీ ఆ మనోడుకు ఇంట్లో బాగాలేదనమాట అది ఈరోజు గంగవ్వ వల్ల తెలిసింది నీరసంగా ఉంటే నిజంగానే మనకు కూడా ఎందుకు వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో అనిపిస్తుంటుంది సో గంగవ్వ బాగానే సెలెక్ట్ చేసింది మనవాడిని నోయల్ని నోయల్ని సెలెక్ట్ చేయడానికి మిగిలిన వాళ్ళు చెప్పిన రీజన్స్ కంటే ఇదే కొంచెం బెటర్ రీజన్ యాక్చువల్లీ నెక్స్ట్ అభిజీత్ అభిజిత్ని గంగవ్వ సెలెక్ట్ చేసింది ఎందుకని ఎవరితో చక్కగా మాట్లాడ్డా అంట సో బేసికల్లీ గంగవ్వ కూడా గమనించింది ఆ నలుగురు ఐదులో ఆడవాళ్ళతో తప్పించి బేసికల్లీ ఇంకా ఎవరితోనూ మాట్లాడ్డు మనవాడు అదే కదా మనవాడికి ఓన్లీ ఒక స్పెసిఫిక్ బ్యాచ్ మన మొన్న చెప్పాను ఒక రెండు మూడు ఎపిసోడ్స్ మూడు రెండు మూడు రివ్యూస్ కొని చెప్పాను నేను ఇది రూమ్ హౌస్లో ఒక క్లాస్ బ్యాచ్ ఒక మాస్ బ్యాచ్ ఉంది ఆ క్లాస్ బ్యాచ్ ఈ అభిజిత్ హారిక మొన్న వెళ్ళిపోయిన స్వాతి వీళ్ళంతా క్లాస్ బ్యాచ్ అనమాట ఇప్పుడు స్వాతి వెళ్ళిపోయింది సో అది క్లాస్ బ్యాచ్ మన బాస్ బ్యాచ్ అఖిల్ సారీ అఖిల్ కాదు సోహేలు మహబూబు అమ్మదాస్ శేఖర్ వీళ్ళు మాస్ బ్యాచ్ ఎనీవే ఈ క్లాస్ బ్యాచ్లో ఉన్న మనవాడు ఎక్కువ మాట్లాడేవరితోనూ ఓన్లీ ఆడవాళ్ళతో మాట్లాడతాడు సో సో అందువన్నీ అందుకని గంగవ్వ మనవాడిని సెలెక్ట్ చేసింది నెక్స్ట్ అమ్మదాస్ శేఖర్ వస్తూ వస్తూ అఖిల్ని సెలెక్ట్ చేశాడు రీజన్ ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదు నేను హాట్స్టార్లో చూశాను బ్యాక్కి వెళ్ళాను మళ్ళీ ప్లే చేశాను అర్థం కాలేదు మళ్ళీ బ్యాక్ మళ్ళీ ప్లే చేశాను అర్థం కాలేదు నెక్స్ట్ హరియానా హర్యానా అని పిలిచి ఏం చెప్పాడు రీజను నాకు అర్థం కాలేదు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను మళ్ళీ చూశాను నాకు అర్థం కాలేదు అంటే బేసికల్లీ అమ్మదాస్ దగ్గర అఖిల్ని హరియానాని ఎందుకు సెలెక్ట్ చేశాడో నాకు అర్థం కాలేదు హాట్స్టార్లో బ్యాక్ వెళ్ళి పెట్టుకుని చూసినా కూడా అంటే అట్లీస్ట్ వీడు మాట్లాడి తెలుగు తమిళ్ మిక్స్ అసలు అర్థం కావట్లేదు అట్లీస్ట్ అక్కడ ఎడిటర్స్ అన్న వాళ్ళు అర్థం కావచ్చు అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళ కదా సెలెక్ట్ చేసింది బిగ్ బాస్ టీం వాళ్ళు సో అట్లీస్ట్ జనం కోసం ఒక ఒక టైటిల్స్ చేయండి అక్కడ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నదనేది సో ఏ రీజన్స్ చెప్పాడో నాకు తెలియదు అఖిల్ని అదేనని సెలెక్ట్ చేశాడు నామినేట్ చేశాడు నెక్స్ట్ హారిక హారిక అఖిల్ని సెలెక్ట్ చేసింది బేసికలీ ఇది ఎక్స్పెక్టెడ్ బే అభిని అభిజిత్ని ఎవరైనా సరే నామినేట్ చేసేదంటే వాళ్ళని హారిక నామినేట్ చేస్తుంది అది కాక అభిజిత్కి అఖిల్ అంటే ఈ మధ్య పడట్లేదు కాబట్టి డెఫినెట్లీ మనం అఖిల్ని ముందే కళ్ళు మూసుకుని చెప్పవచ్చు మనం అఖిల్ మోనాలని హారిక నామినేట్ చేస్తుంది అందులో ఏ రీజన్ అని చెప్పని వాళ్ళిద్దరినే నామినేట్ చేస్తుంది సో రీజన్ ఏం చెప్దాం అనుకున్నది చెప్పింది రోబోటాస్క్లో హ్యాండ్ రేస్ చేసినప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడేడు అక్కడ యాక్చువల్లీ రోబోటాస్క్లో సోహెల్త్ చాలా తప్పు ఉంది అక్కడ నిజంగానే హారికని మాట్లాడలేకుండా ఫుల్ తిట్టేసి చేసాడు సో డెఫినెట్లీ ఆ ప్లేస్లో అఖిల్ది తప్పు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసింది కానీ రోబోటాస్ యాక్చువల్లీ టూ వీక్స్ బ్యాక్ అది అది ఇప్పుడు ఎదుగు తీసుకొచ్చిందో నాకు అర్థం కాలేదు బట్ ఎనీవే అక్కడ అది నెక్స్ట్ ఇలాగే బేసికల్లీ బిహేవియర్ నచ్చదు అని చెప్తూనే చివరికి ఫోమ్ పెట్టినప్పుడు కూడా నువ్వు ఇలా అన్నావు అన్న అన్నది అక్కడ ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి చూడండి స్టైల్ పాపం ఈ ఒక్క విషయంలో అఖిల్కి మన బెనిఫిట్ అవుట్ అవుట్ కాదు యాక్చువల్లీ అఖిల్ని క్షమించవచ్చు క్షమించడం కూడా కాదు అఖిల్ తప్పు కాదు బేసికల్లీ అదేంటి అంటే నిజంగానే చాలా మంది ఇలా అతికిస్తూ కొంచెం అలా టచ్ చేసి వదిలేస్తున్నారు ఇక్కడ ఇలా పెట్టినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అన్నాడు ఫేస్ మీద ఫోమ్ పడిలాగా సో ఇక్కడ దాన్ని కూడా హారిక ఇలా ఇలా అన్నావు యాటిట్యూడ్ అన్నది అది ఇలా అన్నావు యాటిట్యూడ్ కాదు ఫోమ్ ఫేస్ మీద పెట్టుకోవడానికి అన్న అలా చేసాడు అప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు కూడా బట్ అక్కడ విని మోడ్లో కానీ విని మూడ్లో కానీ హారిక లేదు ఇక్కడ హారిక బేసికల్లీ ఫుల్ మన వాడిని ఫుల్ వేసుకుంది నిజానికి అఖిల్ అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోయాడు యాక్చువల్లీ మన ఒకటి చెప్తాను చూడండి అభిజిత్ తోటి తోటి హారిక కూడా ఓకే కానీ అభిజిత్తో అసలు మాట్లాడడం చాలా కష్టం ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే హారికతో కూడా మాట్లాడడం చాలా కష్టం అభిజిత్ దివి టాప్ హౌస్లో వీళ్ళతో ఆర్గ్యూ చేయడం చాలా కష్టం నెక్స్ట్ హారిక విచి విచిత్ర ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఒకటే బ్యాచ్ వీళ్ళ ముగ్గురు మంచి మాటకారులు అభిజిత్ దివి అభిజిత్తో టాప్ నెక్స్ట్ దివి నెక్స్ట్ హారిక ముగ్గురు మాట ముగ్గురు ముగ్గురు ఒకటే బ్యాచ్ వేలతో నిజానికి ఎవరన్నా వాదన దిగితే అస్సలు గెలవలేదు అది సో ఆబ్వియస్లీ ఇక్కడ మనోడు మన హారిక అఖిల్ని ఆడుకుంది వేసుకుంది బాగా అయిపోయింది నెక్స్ట్ అఖి హారిక ఎవరిని సెలెక్ట్ చేసింది యాక్చువల్గా ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ హారిక నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ నాకు నచ్చవు అన్నది నా ఫేస్ ఇంతే అంటే ఆ ఫేసే నాకు నచ్చదు అన్నది ఆ తర్వాత డిస్కషన్ ఎక్కడికి వెళ్ళిందంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ డిఫైన్ చేసింది యాక్చువల్లీ ఫేస్ అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఎక్స్ప్రెషన్ సో అది ఏంటి డిఫరెన్స్ నువ్వు నీ ఫేస్ గురించి నేను మాట్లాడేది నీ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు అని అని అన్నది హారిక ఇక్కడ మనవాడు ఫేస్ నుంచి అయితే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అంటే లేదు ఫేస్ నుంచి ఎక్స్ప్రెషన్స్ వస్తే దాన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు అని హారిక ఇంకోటి మనకి ఒక ఒక మంచి ఒక డిస్కషన్ అయింది ఇక్కడ ఫేస్ అంటే ఏంటి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి లుక్స్ అంటే ఏంటి సో బాగా అంత సీరియస్ సంభాషణలో కూడా ఇది భలే నవ్వు వచ్చింది యాక్చువల్లీ వెరైటీగా జరిగింది డిస్కషన్ ఎనీవే ఆ తర్వాత హారిక నెక్స్ట్ అవన్నీ సెలెక్ట్ చేసింది ఆబ్వియస్లీ మోనల్ని అయితే మోనల్ని సెలెక్ట్ చేసినప్పుడు మన తెలుసు మోనల్ని సెలెక్ట్ చేస్తుంది కానీ చెప్పిన రీజన్ చాలా మంచి రీజన్ యాక్చువల్లీ ఇది నాకు ఇప్పటి నుంచో నేను ఇది చెప్తున్నట్టున్నాను తను చెప్పిన రీజన్ ఏంటంటే ఈ మోనల్ ఎప్పుడు కూడా నేను నాది నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ నేను నేను అంతే టోటల్లీ ఫోకస్డ్ సెంటర్డ్ ఆన్ హల్సెల్ఫ్ అనమాట అది చెప్పింది అది నిజం పక్కా నిజం ప్రతి దానికి నేను 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 నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ నేను ఇలా ఫీల్ అవుతున్నాను నేను ఇలా బాధపడుతున్నాను అంతే ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ మోనాలు అది నాకు చాలా చిరాకు చిరాకు తెప్పిస్తుంటుంది అదే రీజన్ చెప్పింది ఈ విషయంలో హాయిగా పర్ఫెక్ట్ నెక్స్ట్ దివి దివి చాలా దరిద్రమైన రీజన్ చెప్పింది నేను ఇందాక చెప్పింది చూసారా దివితో ఎవరు ఆర్గ్యుమెంట్ చేయలేదని కానీ ఆర్గ్యుమెంట్ చేయలేదు అది వేరే వన్ వన్ టు వన్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు బట్ ఇక్కడ చాలా లూజ్ బాల్ వేసింది దరిద్రమైన కౌంటర్ అదే దరిద్రమైన స్టేట్మెంటు లాస్ట్ ఇయర్ తోటి నేను ఎగ్జాక్ట్లీ రాసుకున్నాను అది ఆ డైలాగ్ ఎగ్జాక్ట్లీ చెప్దామని మీరు పప్పు పెట్టడం వల్ల ఇక్కడ అందరికీ మోషన్స్ అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ ఇదే అన్నది నాకు లాగిపెట్టి కొట్టాలనిపించింది దివిని ఏంటి ఎవరినన్నా సరే ఇలాగ బ్యాట్ చేస్తుందా అది ఇంత ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే నామినేషన్స్లో చెప్పే రీజన్స్ డెఫినెట్లీ బయటికి వెళ్తాయి మీరు పప్పు పెట్టడం వల్ల మొత్తం అందరికీ మోషన్స్ అవుతున్నాయా నాకు ఎలా మండిందో అద్భుతం గంగవ కూడా అలాగే మండింది లే గంగవర్ నడేలా కూడా ఎగ్జాక్ట్ ఏంటంటే నీకు మోషన్స్ అయితే నీళ్ళు తాగి పండు ఉంటుంది భలే గన్నది గంగవర్ నిజంగా సూపర్ యాక్చువల్లీ భలే ఎందుకంటే మండింది నాకు హౌస్ మేట్స్ మిగిలిన వాళ్ళు కూడా యాక్చువల్గా అందుకోవాల్సింది బట్ గంగవ్వ అందుకుంటే ఇంక సూపర్ అనమాట ఎందుకంటే గంగవని మించిన వాళ్ళు లేదు గంగవని తిట్టితే నిజంగా చాలామంది గంగవ ఫ్యాన్స్ కూడా దివిని దివి మీద అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా పెద్ద బ్లేమ్ ఇది మీరు పప్పు పెట్టడం వల్ల ఇక్కడ అందరికీ మోషన్స్ అవుతున్నాయి అది దాదును అది లాస్ట్ ఇయర్ వెంట అసలు ఒప్పుకోలేదు నాకు ఇక్కడ లాస్ట్ ఇయర్ చాలా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది అస్సలు ఇమ్మీడియట్లీ సెకండ్ స్టేట్మెంట్ దివి నోట్లోంచి రాకుండా ఇమీడియట్లీ నేను దీన్ని అస్సలు ఒప్పుకోను పప్పు చల్లగా ఉంటే వేడి చేసుకుని తినాలి మిమ్మల్ని పప్పు చల్లని పప్పు ఫ్రిడ్జ్లో తీసుకుని ఎవడు అని అన్నది పర్ఫెక్ట్ అన్నది అంతకు మించిన సొల్యూషన్ లేదు అంటే కరెక్ట్ అంతే కదా మరి వాళ్ళే వాళ్ళు ఏదో పప్పుని రెండు మూడు రోజులు ఉంచుకుని మెల్లిగా ఫ్రిడ్జ్ నుంచి తీసుకుని వేసుకుని డైరెక్ట్గా వేసుకుని తిని తర్వాత మోషన్స్ అవుతున్నాయంటే అది లాస్ట్యా తప్ప అది వీళ్ళు వెయిట్ చేసుకోకుండా వీళ్ళు వేసుకుని పప్పు తినడం వేళ తప్పు అది సో ఇక్కడ దివి దరిద్రమైన రీజన్ చెప్పింది పర్ఫెక్ట్ ఇయర్ సూపర్ గంగవ నెక్స్ట్ దివి సెకండ్ ఎవరిని సెలెక్ట్ చేసింది సోహెల్ని ఇది కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసింది కాయిన్స్ గేమ్లో వాళ్ళకి ఇద్దరికి గొడవ అయింది సో దాని గురించి సెలెక్ట్ చేసింది దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ మోనల్ మోనల్ హారికని సెలెక్ట్ చేసింది ఇది కూడా ఎక్స్పెక్టెడే దానికి రీజన్ ఏంటంటే అభితో వన్ టు వన్ మాట్లాడుతుంటే మధ్యలో ప్రతిసారి హారిక వచ్చి మాట్లాడుతుంది అని ఇక్కడ హారిక అస్సలు ఇంకా ఆల్రెడీ ఇందాకే ఇగ్నేట్ అయ్యింది ఇంకా మొనలెట్టేసింది ఎందుకంటే మోనల్ తోటి వన్ టు వన్ వాదన హారికకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ మోనల్ మో కొంతమంది ఉంటారు ఇదే అభిజిత్ మోనాల్ అభిజిత్ హారిక దివి వీళ్ళ తెలిసేటట్లు ఏ ఎవరైతే మాట్లాడలేదో సరిగ్గా లాజికల్గా మాట్లాడలేదో ఆర్గ్యుమెంట్లో గెలవ గెలవలేదో వాళ్ళ దగ్గర బాగా తెచ్చిపోతుంది సో ఇక్కడ హారికకి తెలుసు మోనాల్ అక్కడ మాట్లాడలేదని అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఉంది అంతేకాదు మోనాల్ సరిగ్గా వాదించలేదు కూడా ఈ విషయంలో అమాయకరాలే అయితే ఇంకా మొదలెట్టేసింది ఇంకా మోనాల్ డైలాగ్ వేసేసరికి వెంటనే మొదలెట్టేసి నేను ఇంకా 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 అవన్నీ చెప్పడం అనవసరం బట్ అసలు ఇంకా మోనాల్ ఇంకా మాట్లాడలేకుండా చేసింది మోనాల్ లాస్ట్గా ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ఏదైతే నువ్వు ఇలా మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యవో అది నాకు నచ్చలేదు నామినేట్ చేశాను అంతే అన్నది దానికి హారిక కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తూ నాకు అది నచ్చలేదు నేను నామినేట్ చేశాను అని అన్నది చాలా చిరాకు వచ్చింది అక్కడ ఆ విషయంలో హారిక విషయంలో అది కరెక్ట్ కాదు నెక్స్ట్ అవినాష్ మోనాల్ అవినాష్ని సెలెక్ట్ చేసింది నామినేట్ చేసింది ఇక్కడ నన్ను నన్ను బేసికలీ మోనాల్ ఎందుకు సారీ అవినాష్ని ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే నాకు ఎగ్జాక్ట్ అక్కడ రీజన్ చెప్పింది అది చెప్పిన రీజన్ అర్థం కాలేదు బట్ అవినాష్ రెస్పాన్స్ ఎలా ఉందంటే మొదలెట్టాడు ఒకేసారి ఒక డైలాగ్ వేసాడు మీ కాన్సన్ట్రేషన్ నా మీద ఎందుకుంది అని చాలా ఎవగెంట్గా అడిగాడు అది నాకు చాలా నచ్చలేదు మీ కాన్సన్ట్రేషన్ నా మీద ఎందుకు ఉంది అని చాలా ఎదుగుంటగా అవినాష్లో ఉన్న కొత్త కోణాన్ని చూపించే చూపించాడు ఈరోజు యాక్చువల్లీ నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు అవినాష్ ఇలాంటి రూపాన్ని బయట పెడతాడని ఎందుకంటే ఎవరు గమనించి ఉండదు మీలో ఇంతకుముందు అది అయినా ఫస్ట్ టైం అవినాష్ తోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక రెండు మూడు డైలాగ్స్ చాలా డిఫరెంట్ టోన్లో డిఫరెంట్ షేడ్లో వచ్చినాయి అవినాష్ నుంచి అప్పుడు ఫస్ట్ నేను కొంచెం సెన్స్ చేశాను ఓకే సెకండ్ మనిషి ఉన్నాడు అవినాష్లో వస్తాడు ఎప్పుడప్పుడు అని ఈరోజు వచ్చాడు అదేంటి అంటే ఫన్ చేయడమే కాదు మానోడు ఆర్గ్యుమెంట్ కూడా చాలా బలంగా చేస్తాడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మనోడులో ఫన్ సైడ్ కాకుండా వేరే సైడ్ మనం చూస్తామని ఇక్కడ ఈరోజు చూసాం ఎగ్జాక్ట్లీ తోటి డిస్కషన్ సో మోనాల్ అక్కడ మాట్లాడలేదు ఆర్గ్యుమెంట్ చేయలేదు ఇక్కడ మనోడు రెచ్చిపోయాడు మనోడు అసలే మంచి మాట కాదు ఇంకా మొదలెట్టాడు తన కెరీర్ గురించి నేను చాలా స్వచ్ఛమైన హాస్యం చేస్తాను ఎవరిని ఏ ఆడవా ఆడవాళ్ళని ఎప్పుడు ఏది అనను నా దగ్గర నేను నీ ఇమిటేషన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఏడ్చేవంట సో దానివల్ల నా ఇం నా ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది నాకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నది బయట వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు నేను అనేక సంవత్సరాల ఇండస్ట్రీలో ఇలా ఉన్నాను అంటే బేసికలీ ఏంటంటే నాకు అవినాష్ తెలియదు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను ఒక సినిమా తీసాను ఎప్పటి నుంచో ఉన్నది సినిమా ఇండస్ట్రీలో సినిమాస్ ఫాలో అవుతున్నావు నాకు అవినాష్ తెలియదు ఆనెస్ట్లీ తెలియదు నాకు బిగ్ బాస్లోకి వచ్చాక బిగ్ బాస్లో అవినాషం చూడడమే సో సో ఏదో ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే ఓకే టీవీలో ఉండే ఉంటాడు కానీ మరీ ఏమి మెగాస్టార్ చిరంజీవి కాదు మనోడు మనోడు మరీ ఓవర్ తన్ని తాను బాగా ఎక్కువ చెప్పి వేసుకుని బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు నాకైతే అది చాలా చిరాకు తెప్పించింది నెక్స్ట్ అభిజిత్ సోహెల్ని సెలెక్ట్ చేశాడు ఎందుకని అంటే కోపం తగ్గించుకో కోపం మంచిది కాదు చాలా ఎక్కువ అవుతున్నాం అని చెప్పేసి సోహైల్ని సెలెక్ట్ చేసాడు సోహైల్ చాలా ప్రశాంతంగా సాధుజీవిలాగా రెస్పాండ్ అయ్యాడు అరే ఇంత స సైలెంట్గా ఉన్నాడేంటి సోహాయ్ ఎంత నవ్వుతున్నాడేంటి అని అనిపించింది బట్ ముందే ట్రైలర్ చూసాం కాబట్టి తెలుసు తర్వాత మళ్ళీ అపతి బయటకు వస్తాడు సోహాయిల్లో ఉన్న అపతి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సరే ఇక్కడ మాత్రం నవ్వుతూ భలే బలే తీసుకున్నాడు దాన్ని నెక్స్ట్ అభిజిత్ అఖిల్ని సెలెక్ట్ చేశాడు ఇక్కడ ఇక్కడ నుంచి పెంట పెంట స్టార్ట్ అయింది లగ్జరీ బడ్జెట్ టాస్క్లో చాలా తప్పు చేసావు అది కాక అక్కడతో ఆపేసి ఉంటే సింపుల్గా అయిపోయేది బట్ అక్కడి నుంచి మొదలెట్టాడు నీకు హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ హిస్టూస్ నీ మేనరిజమ్స్ చాలామందికి నచ్చవు అందులో నేను ఒకడిని మేనరిజంస్ చాలామందికి నచ్చు అందులో నేను ఒకడిని కరెక్ట్ కాదు యాక్చువల్లీ బేసికలీ మేనరిజం చాలామందికి నచ్చావు అంటే హారిక నచ్చదు చాలామంది అంటే అక్కడ హారిక అందులో నేను ఒకడిని అని ఇంగ్లీష్లో అన్నాడు అది అభిజిత్ అంట సో బేసికలీ ఏంటంటే మనవాడు బేసికల్ మనవాడు అంటే నచ్చదు ఇది మొదలెట్టాడు దీనికి అఖిల్ వాదించడం మొదలెట్టాడు సో చాలా ఆర్గ్యుమెంట్ అయ్యింది ప్రతిదీ మనం బిట్ బై బిట్ వెళ్ళలేం కానీ మధ్యలో ఒక డైలాగ్ వేసాడు అభిజిత్ అది చూస్తే అభిజిత్ ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చాడు అనే విషయం బాగా అర్థమైంది అదేంటంటే నీకు దమ్ముంటే నన్ను పీకు ఏడకెళ్ళి అన్నాడు దమ్ముంటే నన్ను పీకు ఏడకెళ్ళి అంటే నువ్వు ఏం చేయలేవు ఏం పీకలేవు నన్ను నేను ఇక్కడే ఉంటాను బిగ్ బాస్ హౌస్ నుంచి నన్ను ఎవడు బయటికి లాగలేడు అని అన్నాడు ఇది అఖిల్తో అన్నాడా ఆడియన్స్తో అన్నాడా నీకు దమ్ముంటే నన్ను పీకు ఏడకెళ్ళి యాక్చువల్లీ నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది పేడ్ బ్యాచ్ పేడ్ బ్యాచ్ అంటున్నారు అది నేమో అనేది బేసికల్ ఏంటంటే చాలా ఇప్పుడు చాలా డబ్బున్న వ్యక్తి అభిజిత్ ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చి యాభై లక్షలు లెక్క కాదు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీకి ప్రమోషన్స్కి గెలవడానికి ప్రైజ్ మనీ ఎంతో దానికంటే ఖర్చు పెట్టవచ్చు వాళ్ళు కావాలంటే అంత కెపాసిటీ ఉంది సో ఇది ఎలా ఉంటుందంటే ఈ పే చేసే వాళ్ళని దీని నేను సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ కాదు సపరేట్ వీడియో చేస్తాను చాలా ఉంటాయి లాజిక్స్ ఇక్కడ ఈరోజు దీ ఈ వీడియోలో ఇది ఇంకా ఎత్తనాం బట్ ఏ విధంగా పేమెంట్ ఇచ్చి జనాల ఒపీనియన్స్ చేంజ్ చేయొచ్చు అని నేను చెప్తాను ఒక సపరేట్ వీడియో చేస్తాను రేపు కానీ ఇల్లుండి కానీ ఎనీవే సో సోహేల్ సో అఖిల్ని నామినేట్ చేశాడు అఖిల్ని నామినేట్ చేసినప్పుడు మధ్యలో అంతా అయిపోతుందనుకున్న టైంలో సోహెల్ ఒక మాట అన్నాడు నువ్వు నన్ను వాయిస్ రైజ్ చేసి మాట్లాడద్దు గట్టిగా అదవద్దు అన్నావు కదా బట్ నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే పని కదా అని సోహైలు ప్రశాంతంగా అన్నాడు కానీ సోహైల్లో ప్రశాంతత అనేది మనం ఎక్కువ కాలం ఎక్స్పెక్ట్ చేయలేం ఏదన్నా ఆర్గ్యుమెంట్ అయిందంటే సోహైల్ లో ఉన్న బైపోలర్ మనిషి కదా బైపోలర్ డిజార్డర్ ఉంది కదా మనవాడికి వెంటనే అపరిచితుడు బయటకు వస్తాడు సో దానికి అభిజిత్ ఏదో రెస్పాన్స్ ఇస్తుంటే విన్నాడు విన్నాడు మధ్యలో దివి అందుకుంది దివి వెంటనే ఇక్కడ ఫుల్ ఫన్ను సోహెల్ వచ్చేస్తుంది నాకు వచ్చేస్తుంది నాకు అంటే ఎగ్జాక్ట్ డైరెక్ట్ నాకు గుర్తులేదు కానీ అదే వచ్చేస్తుంది సెకండ్ అప్పటి చేతుడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు టైంలో చెప్తుంటే పక్కన నుంచి దివి దివి రెచ్చగొట్టడం దివి ఫేస్ అయితే సోబ్ ఏమొచ్చేస్తుంది ఏమో చేస్తుంది అంటే దివి ఈ సోహైలోని అప్పచేతుని బయటికి తీసుకొస్తుంది ఇక్కడ అసలు ఫన్ అంటే ఫన్ సీన్ మామూలుగా లేదు ఇక్కడ సోహైల్ అపరిచితుడు బయటికి వస్తూ వస్తూ ఉండడం అదివి కమాండ్ కమాండ్ రాకుండా మొత్తానికి వచ్చేసాడు బయటికి అంతే సోహైల్ స్టార్ట్ చేసాడు పూనుకో వచ్చేసింది అది చేసాడు లాజిక్ ఉండదు ఏముండదు ఫుల్ అదవడమే స్టార్ట్ అయింది ఇంకా అనుకున్నాం ఇంకా ఇంకా ఈ మనిషి మారడు మనం ఏం చేసినా మనిషి మారడు ఎందుకంటే ఇది స్వభావం కాదు ఇది ఒక డిజార్డర్ ఇది బైపోలర్ డిజార్డర్ అంటారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మామూలుగా ఉన్నా కూడా ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనిషి మనిషిలా ఉండడు అది సోహెల్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం సో అది వచ్చేసేడు మొత్తం పెంట పెంట అయిపోయింది ఈ పెంటలో భాగంగా మోనాల్ ఏడుపు ఎందుకంటే మోనాల్ టాపిక్ అఖిల్ తీసుకొచ్చాడు ఇంకా మోనాల్ ఇంక అభిజిత్ రెచ్చగొట్టడం అయితే మామూలుగా లేదు ఎందుకంటే అఖిల్ సోహైల్ వీళ్ళు అసలు గడ్డి పథకలు లాజిక్ విషయంలో అభిజిత్ ఈజీగా వాళ్ళు వాళ్ళు నడుచుకోగలడు ఇంక మొదలెట్ మొదలెట్టాడు మొనాల్లో టాపిక్ వస్తే మొనల్కి ఏమవుతుంది మొనాలు గురించి ముందుకు మాట్లాడుతుంది మొనల్లికేమవుతుంది చెప్పు చెప్పు అంటే వీడి దగ్గర నుంచి ఇంకా ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనమాట ఈ పాయింట్స్ ఏమన్నా లూజ్ టంగ్తో లూజ్ బాల్స్ వచ్చినాయి అంటే ఇంకా సచ్చేయడం ఇంకా అఖిల్ అక్కడ సో మొత్తానికి అది చాలా ఎక్కడికో వెళ్ళింది మోనాల్ ఫుల్ ఏడ్చింది అయితే ఇక్కడ మళ్ళీ గంగవ్వ మోనాల్ని ఓదార్చింది చెప్పాలంటే మోనాల్ మామూలుగా కాదు చాలా సీరియస్గా భయంకరంగా ఏడ్చింది మోనాల్ని చూసి జాలి పడాలా కోపడాలా ఏమీ అర్థం కాని సిచ్యుయేషన్ ఒక్కొక్కసారి చూస్తే చాలా జాలి వస్తుంటుంది ఒక్కొక్కసారి చూస్తుంటే చిరాకు వస్తుంటుంది ఇరిటేషన్ వస్తుంటుంది అయితే జాలిస్తుంది పాపం అనిపించింది అది ఈ రోజు ఎపిసోడ్ అయితే పాపం అనే అనిపించింది కొంతమంది పది మినిట్గా కొంతమంది కొంతమంది మీద నెగిటివ్ అభిప్రాయం పెట్టి చేసుకుంటుంది సో కొంతమందికి మోనాల్ ఎప్పుడు చూసినా నెగిటివ్ అయినా చూస్తారు కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తే ఈవెన్ మనం కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్లో ఉంటాం మనం ఆ మూడ్లో మనల్ని ఒక్కొక్కసారి ఓదార్చాలి ఒక్కొక్క మూడ్లో మన నుంచి జనాలు దూరంగా ఉండాలి సేమ్ అలాగే ఈ రోజు చూస్తే ఓదార్చాల్సిన మూమెంట్ అది జాలిసింది గంగవ్వ వెళ్ళి కళ్ళు తుడిచింది చాలా ఓదార్చింది గంగవ్వ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది నాకైతే ఈరోజు గంగవ్వ నేను తిట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈరోజు గంగవ్వ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అలాగా ఒక పెద్ద మనిషిలాగా వెళ్ళి కళ్ళు తొట్టడం చాలా బాగా చేసింది చాలా బాగా గంగవ్వ చాలా చేసింది చాలా బాగా చేసింది ఇదే కుర్చీ తీసుకుని కుర్చీతో కొట్టడానికి వెళ్ళింది మొన మోనాల మీద గంగవ్వే సో అదే గంగవ్వ ఇప్పుడు కళ్ళు తుడిచింది ఇది బిగ్ బాస్ హౌస్లో నాకు ఇలాంటివి చాలా నచ్చుతాయి ఎనీవే అది అయిపోయింది నెక్స్ట్ నోయల్ నోయల్ వచ్చి ఫస్ట్ అమ్మ దాసేఖ సెలెక్ట్ చేశాడు అమ్మ దాసాఖని చేసారంటే మీ వల్ల ఒక మొక్క పెదకుండానే వెళ్ళిపోయింది అని చెప్పి సెలెక్ట్ చేసాడు చాలా పర్ఫెక్ట్ రీజను కానీ సెలెక్ట్ చేసి నామినేట్ చేసాక కాళ్ళు పట్టుకున్నాడు అని అనిపించింది నెక్స్ట్ కాళ్ళు పట్టుకోవాలి అంటే పెద్ద అక్కడ నోయల్కి అమ్మదాసేఖకి ఐదు ఐదేళ్ళు తేడా అంతే మరీ పెద్దోడన్నట్టు వెళ్ళి గౌరవించేయాల్సిన అవసరం లేదు అయినా పెద్ద మనిషికి వయస్సుని బట్టి కాదు ఇవ్వాల్సిన గౌరవం వ్యక్తిత్వాన్ని బట్టి ఇక్కడ అమ్మదాసేఖర్ నిజంగా కాళ్ళు పట్టుకునేంత వ్యక్తిత్వం కాదు సోహైలు పట్టుకున్నాడు నోయలు పట్టుకున్నాడు నేను కాళ్ళు పట్టుకుని లాగేయనుకుంటున్నాను అమ్మ దాసేకని ఎనీవే నెక్స్ట్ నోయల్ సోహెల్ని సెలెక్ట్ చేశాడు ఎందుకంటే వెల్త్ వెల్పు మామూలుగా తన పానాన్ని తన నోయల్ పనిచేసుకునేటట్టే ఆల్రెడీ మన సోహెల్ అపరిచితులు అప్పటికే వచ్చేసాడు వచ్చేసి మన నోయల్ వెళ్ళిపోతున్న వ్యక్తిని పట్టుకుని రోయల్ కమా నన్ను నామినేట్ చేయి ఆ టైప్లో ఏదో వాదన పట్టుకొచ్చాడు అది ఏదో పిచ్చే టాపిక్ నువ్వేమో స్వాతి గురించి మాట్లాడచ్చు నేను మెహబాబ్ గురించి మాట్లాడకూడదా ఏదో మాట్లాడేటో అదంతా పక్కన పెట్టండి మొత్తానికి తన్ని తాను తన్ని నామినేట్ చేయమని ఇండైరెక్ట్గా నోయల్కి చెప్పాడు ఐఏడ్ నామినేషన్ సో బేసికల్లీ ఈ వీక్ ఎవరు అఖిల్ నోయల్లు అభిజిత్ సోహేలు అమ్మ దాసే కదా మోనాలు లాస్యా సుజాత అదే అన్న ఇంతమంది ఉన్నారు నామినేషన్స్లో చూద్దాం సుజాతని పంపించేయండి ప్లీజ్ ఇదే నాకు నా ఆఖరి కోరిక ఎనీవే ఈరోజు ఎపిసోడ్లో హీరో ఆఫ్ ద డే ఎవరు గంగవ్వ నో అదర్ ఆప్షన్ హ్యాపీలీ ఈరోజు హీరో ఆఫ్ ద డే గంగవ్వ ఎందుకని ఏడుస్తున్నప్పుడు మోనాల్ని అలాగే ఒక ఒక మనిషి పక్షాన్ని నిలబడాల్సి వచ్చినప్పుడు లాస్యాకి నిలబడి ఈరోజు నిజంగా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపించింది గంగవ్వ సో హీరో ఆఫ్ ద డే గంగవ్వ చాలా పెద్ద రివ్యూ అయిపోయింది ఇంత పెద్ద రివ్యూ నాకు తెలిసి ఎవరి ఇప్పుడు చేసి ఉండదు బట్ ఇలాగ పోస్ట్ చేస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ కొంచెం డివైడ్ చేయట్లేదు నచ్చితే మొత్తం చూడండి లేకపోతే ఎక్కడ ఎక్కడ దాకా చూస్తుంది అక్కడ దాకా చూసి ఆపేయండి బట్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేయండి బట్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఐ విల్ క్యాచ్ యూ టుమారో నేను రోజు రివ్యూస్ పోస్ట్ చేస్తుంటాను దయచేసి ఫాలో అవుతుండండి